అసలు మనం ప్రొజెక్టర్ స్క్రీన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు అసలు అకాస్టిక్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీకు? మీరు ఎటు నుంచి కూర్చొని చూసినా సరే మీకు పిక్చర్ అనేది డల్ కాకుండా పర్ఫెక్ట్ రెజల్యూషన్తో మీకు ప్లే అవుతుందండి. హాయ్ హలో, నేను మీ ఫణి కుమార్ యుఎస్కే ఎలక్ట్రానిక్స్ నుంచి. ఈరోజు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీకు మోటరైజ్డ్ స్క్రీన్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఈరోజు నేను పర్ఫరేటెడ్ స్క్రీన్ 150 డయాగ్నల్ అకాస్టిక్ స్క్రీన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు మనం ప్రొజెక్టర్ స్క్రీన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రొజెక్టర్స్ వచ్చేసరికి మనకు బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటుంది, ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్, ఎన్హాన్స్డ్ ప్రొజెక్టర్, అలాగే నేటివ్ 4K ప్రొజెక్టర్. సో ఈ ప్రొజెక్టర్స్తో పాటు మనకు స్క్రీన్ డిసైడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రూమ్లో వచ్చేసరికి మనకు. సో మనకు మేజర్గా హోమ్ థియేటర్లో వచ్చేసరికి స్క్రీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం ప్రొజెక్టర్ కూడా అదే, మనం ఎంత స్క్రీన్ అయితే వెళ్తున్నామో అలాంటి సేమ్ అట్లానే ప్రొజెక్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఏదైతే స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటామో దానికి ఆ ప్రొజెక్టర్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనకు ఆ బ్యూటిఫుల్ రెజల్యూషన్తో పాటు మనకు పిక్చరైజేషన్ మనం చూడొచ్చు. సో ఈ రూమ్లో వచ్చేసరికి ఇక్కడ 150 డయాగ్నల్ పర్ఫరేటెడ్ స్క్రీన్ యూస్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ 150 డయాగ్నల్ స్క్రీన్, అంటే మనకు ఆల్మోస్ట్ వాల్ టు వాల్ స్క్రీన్ లాగా మనకు డిజైన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం రెజల్యూషన్ వచ్చేసరికి ప్రతి ఇంట్లో 16:9 యూస్ చేస్తారండి. 16:9 అంటే మనకు పైన కింద వచ్చేసరికి బ్లాక్ బార్డర్ ఉంటుంది, మధ్యలో మాత్రం పిక్చరైజేషన్ స్క్రీన్ ఉంటుందండి. అలాగే మనకు 2.35:1 స్క్రీన్ కూడా ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలా ఉంటుందనేది దాని గురించి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఎలా ప్లే అవుతుంది, ఆ మూవీ ఫీల్ ఎలా ఉంటుందని కూడా నేను ప్లే చేస్తానండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ స్క్రీన్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా అకాస్టిక్ స్క్రీన్స్ చాలా వరకు మనకు హిడెన్ స్పీకర్స్ కోసం యూస్ చేస్తారండి, స్క్రీన్ బిహైండ్ యూస్ చేస్తారు. అది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మనకు కంప్లీట్గా ఇన్వాల్వ్ స్పీకర్స్ కనపడేటట్టు పెట్టుకోకుండా కంప్లీట్గా స్క్రీన్ బిహైండ్ పెట్టుకుంటే మనకి ఈ రూమ్లో మీరు చూస్తున్నారు కదండి ఎక్కడ ఏ స్పీకర్ విజిబిలిటీ ఉండదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ హోమ్ థియేటర్స్ చాలామంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా యూస్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా సరే ఇలాంటి కంప్లీట్గా డెడికేటెడ్గా ఇన్విజిబుల్ స్పీకర్స్ తోటి వెళ్తున్నారంటే కంపల్సరీగా మీరు ప్రొఫెషనల్స్ ద్వారా వెళ్తేనే మీకు 100% సాటిస్ఫై అయ్యేటట్టుగా మీకు రిజల్ట్ ఇస్తారు అండి. అలాగే ఈ అకాస్టిక్ స్క్రీన్లో కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయండి, అవైలబిలిటీ ఉంది మార్కెట్లో. సో ఇక్కడ ఈ స్క్రీన్కి వచ్చేసరికి మనకు ఫ్రేమ్లెస్ స్క్రీన్ యూస్ చేసామండి. ఫ్రేమ్లెస్ స్క్రీన్ ఎందుకు యూస్ చేస్తారంటే ఈ ఫ్రేమ్లెస్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు వాల్ టు వాల్ పెద్ద స్క్రీన్ తీసుకున్నారనుకోండి మనకు థియేటర్ ఫీల్ ఇస్తుంది. అలాగే మనకు ఫ్రేమ్ ఉన్న స్క్రీన్ తీసుకుంటే మనకు ఒక టీవీ టెలివిజన్ ఫీల్ చూస్తున్న ఫీల్ ఉంటుందండి. స్క్రీన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ ఇంపార్టెంట్ అండి, అలాగే ఆ స్క్రీన్ గెయిన్ అనేది ఇంపార్టెంట్. మనం చాలామంది ఏంటంటే స్క్రీన్ ఏదైనా నార్మల్ స్క్రీన్ ఏదైనా స్క్రీన్ అన్నీ ఒకటే కదా అని జనరల్గా జడ్జ్ చేస్తారు, అది చాలా తప్పండి. సో మీరు ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ స్క్రీన్ గెయిన్ ఎంత ఉందో కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. ఈ స్క్రీన్ వచ్చేసరికి మేము ఈ డెమో రూమ్లో యూజ్ చేసింది గెయిన్ వచ్చేసరికి 1.0 గెయిన్ అండి. అలాగే వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసరికి మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. మీరు ఎటు నుంచి కూర్చొని చూసినా సరే మీకు పిక్చర్ అనేది డల్ కాకుండా పర్ఫెక్ట్ రెజల్యూషన్తో మీకు ప్లే అవుతుందండి. అదే నార్మల్ స్క్రీన్ తీసుకున్నారనుకోండి మీకు సైడ్ కూర్చున్నప్పుడు కానీ అబౌ 19 ఫీట్లో అట్లా 90 డిగ్రీస్లో అట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్లర్రింగ్గా కొంచెం సరిగ్గా కనపడకుండా అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు స్క్రీన్లో ఫేస్ చేయొచ్చు. ఈ అకాస్టిక్ స్క్రీన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే అండి మనకు మైక్రో హోల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు స్పీకర్ బిహైండ్ ఉండడం వల్ల స్పీకర్ ఏదైతే డెలివరీ ఇస్తుందో ఆడియో అనేది ఈ మైక్రో హోల్స్ నుంచి మనకు ఆడియో అనేది బయటకు వస్తుందండి. ఇలాంటి హైరెండ్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు ఏంటంటే ప్రొజెక్టర్ కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. సో ప్రొజెక్టర్ కూడా మనకు ఇంత పెద్ద స్క్రీన్ యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మినిమం ఎన్హాన్స్డ్ 4K ప్రొజెక్టర్ కానీ నేటివ్ 4K ప్రొజెక్టర్ కానీ యూస్ చేస్తేనే మనకు ఆ పిక్చర్ ఉన్న బ్యూటీ అనేది బయటకు వస్తుంది. ఈ స్క్రీన్స్కి లైట్ అంబియన్స్ యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది క్వాలిటీ, లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో క్వాలిటీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా వరకు వైట్ ప్రిఫర్ చేస్తున్నారని అంటే కంపల్సరీగా డార్క్లోనే మీరు మూవీ చూడాలండి, ఎందుకంటే దాని టెక్నాలజీని అలా డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం లైట్స్ ఆఫ్ చేసి నేను మీకు ఈ వీడియోలో నేను మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను ఎలా ఉంటుందో, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ये जगह जितनी खूबसूरत दिखती है ना उससे कहीं ज्यादा खतरनाक है. हिंदुस्तानी फौज से हम डर नहीं करने वालों के लिए. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి లైట్స్ ఆన్లో ఉన్నప్పటికీ లైట్స్ ఆఫ్లో ఉన్నప్పటికీ మనకు మూవీ ఫీల్ ఎలా ఉందో
చూస్తున్నారు కదండి. అందుగురించి మ్యాట్ వైట్స్లో మనకు మ్యాక్సిమం లైట్స్ ఆఫ్లో ఉంటేనే ఆ పిక్చర్ బ్యూటీనెస్ అనేది బయటకు వస్తుంది. ఇలాంటి స్క్రీన్స్లో మనం లైట్స్ ఆన్లో మనం చూసినప్పుడు ఇలానే డిస్ప్లే వస్తుంది మనకు. చూసారు కదండి మనం ఈరోజు 150 డయాగ్నల్ స్క్రీన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎలాంటి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో మనం వచ్చేసరికి ఇలాంటి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైట్స్ ఆన్లో ఉంటే ఎలా ఉంటుంది, లైట్స్ ఆఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఇంకేముంది, మీకు ఇంకా మరీ అన్ని డౌట్స్ ఏదైనా ఉంటే కంపల్సరీగా మీరు మా ప్రొఫెషనల్స్నే సెలెక్ట్ చేసుకొని ప్రొఫెషనల్స్ త్రూనే మీరు ఏదైనా హోమ్ థియేటర్ డిజైన్ చేయించుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను మీకు కర్వ్ స్క్రీన్తో పాటు 180 డయాగ్నల్ అతి పెద్ద స్క్రీన్ కర్వ్ స్క్రీన్తో పాటు నేను ముందుకు వస్తాను. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ ఫణి కుమార్. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ యుఎస్కే ఎలక్ట్రానిక్స్. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ ఫణి కుమార్. ఇఫ్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దాట్ యూ గెట్ నోటిఫైడ్ వెన్ వీ అప్లోడ్ అ న్యూ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.